నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లేలో మీకు టాటా రీఛార్జ్లన్నీ మారిపోయాయండి, మొత్తం రీఛార్జ్లన్నీ మారిపోయి దాని గురించి నేను ప్రత్యేకంగా నేను వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏమేమి ప్యాక్లు మారాయి, అలాగే రీఛార్జ్లో మనకి కొత్తగా ఏం తీసుకొచ్చారు. అలాగే పాత రీఛార్జ్ చూసినట్టయితే మనకి 299 రూపాయలు ఏదైతే బేసిక్ ప్లాన్ అయితే ఉందో ఆ 299 రూపాయల ప్లాన్ అనేది ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే 219 అయితే మారింది. బాగా గమనించండి. ఇప్పుడు స్టార్టింగ్ ప్లాన్ వచ్చి టాటా ప్లేలో రీఛార్జ్ అనేది ఎస్డీ ఛానల్స్ అండి. ఎస్డీ ఛానల్స్ అనేవి 219 రూపాయలు స్టార్టింగ్ అండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇప్పుడు మీకు కొత్తగా ఎవరైనా చేంజ్ చేయాలన్న ప్యాక్, అలాగే కొత్త కనెక్షన్ తీసుకోవాలనుకున్నా వాళ్ళందరికీ కూడా బేసిక్ ప్లాన్ అంటూ 219 రూపాయలు అండి. ఓకేనండి, 219 రూపాయలు. అలాగే ఎవరైనా సరే అండి, ఇప్పుడు ఆల్మోస్ట్ చాలామంది అయితే పాత కస్టమర్స్ ఉంటారు, వాళ్ళు ఇప్పటి వరకు 209 రూపాయల ప్లాను మీకు లాస్ట్ 1 వీక్ బ్యాక్ వరకు 219 రూపాయల ప్లాన్ అనేది ప్రజెంట్ ఉన్నది, అది 219 మారింది. ప్రజెంట్ కస్టమర్స్ ఎవరైనా పాత కస్టమర్స్ 289 పే చేయొచ్చు, 249 పే చేయొచ్చు. ఓల్డ్ ప్లాన్స్ చాలా ఉన్నాయండి. ఆ ప్లాన్స్లో ఎస్టీ ఉంది, నార్మల్స్ ఉన్నాయి, చాలా అయితే ప్యాక్స్ ఉన్నాయండి పాత ప్యాక్ సంబంధించినవి. అలాగే విడివిడిగా ఛానల్స్ కూడా పెట్టుకుంటారండి, అమౌంట్ ఎక్కువైపోతుందని చెప్పి చాలామంది కస్టమర్స్ విడివిడిగా ఛానల్స్ యాడ్ చేసుకుంటారు, మంత్లీ ఛార్జెస్ ఎక్కువైపోతున్నాయని చెప్పి వాళ్ళు కూడా 219 రూపాయలకి మార్చుకోవచ్చు. ఆ 219 రూపాయలు ఎలా మార్చుకోవాలి, ఆ 219 రూపాయల ప్యాక్లో మనకి ఏం ఛాన్స్ వస్తాయి దాని గురించి అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తిగా. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూసినట్టయితే మీ టాటా ప్లే అనుభూతిని ప్రారంభించండి ఇప్పుడే అంటూ ఒక పాంప్లెట్ అయితే కనిపిస్తుంది, 219 రూపాయల ప్యాక్ ఇది. ఇది పాస్త మీకు 219 రూపాయల ప్యాక్ అండి, ఇది మళ్ళీ చెప్తున్నాను 219 అయితే మారింది. ఇక్కడ మీరు ఇంకో స్క్రీన్ మీద ఇంకో పాంప్లెట్ చూసినట్టయితే 219 రూపాయల ప్లాన్ అయ్యే ఇంకో పాంప్లెట్ ఉంది. అలాగే తెలుగు ఇక్కడ మీరు చూసినట్టయితే పర్టికులర్గా తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్ బాగా గమనించండి, తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్ ఈ ప్యాక్ పేరు వచ్చి మీకు తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్ అండి. ఓకే అండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ప్యాక్ వాల్యూ వచ్చి మీకు 219 రూపాయలు అండి. ఈ 219 రూపాయల ప్యాక్ని మనం ఎలా మార్చుకోవాలి దాని గురించి అయితే మీ మొబైల్లో మీరు ఎలా మార్చుకోవాలి అనే దాని గురించి అయితే పూర్తిగా చెప్తాను, మీరు వీడియో అయితే పూర్తిగా చూడండి. ఓకే, మీ మొబైల్లో టాటా ప్లే యాప్ ఉన్నట్టయితే పర్వాలేదండి, లేదు లేకపోతే మీరు ఆండ్రాయిడ్ ఫోన్ మీరు వాడుతున్నట్టయితే టాటా ప్లే యాప్ ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. మీరు యాపిల్ ఫోన్ మీరు వాడుతున్నట్టయితే ఐఓ స్టోర్ మీకు యాపిల్ యాప్ స్టోర్ ఉంటుంది, అందులో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ అనేది మీకు మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక్కసారి ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు లాగిన్ అయిపోయండి, మీరు ఇచ్చిన రిజిస్టర్ మొబైల్ ఏదైతే ఉందో మొబైల్ నెంబర్ దాంతో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీ ఐడి ఎంత కనిపిస్తుంది. తర్వాత మనం బాగా మళ్ళీ చెప్తున్నాను చూడండి, పాత రీఛార్జ్లు ఏవి చాలా రీఛార్జ్లు ఉన్నాయి, 289 ఉంది, 249 ఉంది, 259 ఉంది, చాలా రీఛార్జ్లు అయితే ఉన్నాయి. ఆ రీఛార్జ్లు పాత రీఛార్జ్లు అండి, పాత రీఛార్జ్లు ఇప్పటివరకు కస్టమర్స్ ఈ కొత్త రీఛార్జ్ గురించి తెలియకపోతేనే మీరు మార్చుకోండి, మీరు మార్చుకునే అవకాశం మీకు ఇప్పుడు వచ్చింది, మీరు మార్చుకోవచ్చు. పాత రీఛార్జ్లు చాలా ఉన్నాయండి, 200 చాలా రీఛార్జ్లు ఉన్నాయండి విడివిడిగా. చాలామంది అయితే కొంతమంది ఛానల్స్ విడివిడిగా ఒకటొకటి ఛానల్ పెట్టుకుంటున్నారు, అంటే అమౌంట్ ఎక్కువైపోతుందని చెప్పి ఛానల్స్ విడివిడిగా పెట్టుకుంటున్నారు, వాళ్ళు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేయండి. మీకు మళ్ళీ చెప్తున్నాండి, బేసిక్ ప్లాన్ ఇది, బేసిక్ ప్లాన్ వచ్చి 219 రూపాయలు అండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మై అకౌంట్ ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రీఛార్జ్ కిందే మేనేజ్ ప్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇది మేనేజ్ ప్యాక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ ఐడి కనిపిస్తుంది, అలాగే మీరు చూస్తున్నట్టయితే మీ మంత్లీ అమౌంట్ అండి, పాత అమౌంట్ 289 ప్లాన్ కావచ్చు, విడివిడిగా ఛాన్స్ యాడ్ చేసుకుంటుండొచ్చు. ఆ ప్లాన్స్ అమౌంట్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మోడిఫై ప్యాక్ ఛానల్స్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మోడిఫై కరెంట్ ప్యాక్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి, మీకు ఏదైతే పాత ప్లాన్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. నేను ఇక్కడ తెలుగు సూపర్ వాల్యూ ఎస్టీ ప్యాక్ ఇది లేటెస్ట్ ప్యాక్ ఇది, అంటే ఇది కొత్త కస్టమర్స్కి అయితే నేను ఆల్రెడీ యాక్టివ్ చేస్తాను, కొత్త ప్లాన్ ఇది, దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టిక్ చేసి మా మీ ప్లేస్లోనే మీకు చాలా కొంతమంది విడివిడిగా ఛాన్స్ ఒకటి పెట్టుకుంటారు. అక్కడ ఆల్రెడీ నార్మల్ అంటే 289 ప్లాన్ కావచ్చు, 249 ప్లాన్ కావచ్చు, 259 ప్లాన్ కావచ్చు, 320 రూపాయలు కావచ్చు, 379 కావచ్చు, ఏదైనా ప్లాన్స్ అయితే ఉంటాయి అక్కడ మనం అవన్నీ డ్రాప్ చేయాలి ఫస్ట్ అండి. జస్ట్ మీకు అక్కడ డ్రాప్ మీకు అన్టిక్ చేసి డ్రాప్ ఆప్షన్ ఉంటుంది, డ్రాప్ చేయండి. డ్రాప్ చేసిన తర్వాత ఇక్కడ టాటా ప్లే ప్యాక్స్ ఉన్నాయి, మీకు యాప్ కూడా మీకు అప్డేట్ ఉంటే ఒకసారి అప్డేట్ చేసుకోండి, అప్డేట్లు మీకు లేకపోతే మీకు కనిపించవు. ఇక్కడ టాటా ప్లే ప్యాక్స్ అని ఉంటుంది,
ఒకడ మీరు స్టార్టింగ్లోనే నాకు ఇక్కడ కనిపిస్తుందండి, మీరు లేకపోతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మీరు ఒకసారి తెలుగు సెలెక్ట్ చేసి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత స్టార్టింగ్లో నాకు కనిపించింది, మీకు లేకపోతే ఒకసారి సెలెక్ట్ మీరు స్క్రోల్ చేసుకుంటూ వెతకచ్చు. ఈ ప్లాన్ పేరు మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుంది తెలుగు సూపర్ వాల్యూ, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి తెలుగు సూపర్ వాల్యూ, 142 రూపాయలు దీనికంటూ ఛార్జ్ అయితే ఉంటుంది. అలాగే మనం నెట్వర్క్ కెపాసిటీ ఫీజు మొత్తం కలిపి అమౌంట్ చూసినట్టయితే 219 రూపాయలు మీకు కలిపి మీకు మంత్లీ రీఛార్జ్ అయితే అమౌంట్ అవుతుంది. మనం ఇక్కడ టిక్ చేసి ఒకసారి వ్యూ ఛాన్స్ లిస్ట్ చూద్దాం. ఛాన్స్ చూసినట్టయితే మీ ఇక్కడ వ్యూ తెలుగు సూపర్ వాల్యూ బా పైన మీకు టాప్లో చూసినట్టయితే తెలుగు సూపర్ వాల్యూ తెలుగు ఛాన్స్ వచ్చి మీకు 19 కనిపిస్తున్నాయి. ఫస్ట్ మీరు చూసినట్టయితే జెమిని టీవీ, ఈటీవీ తెలంగాణ, ఖుషి టీవీ, జెమిని మ్యూజిక్, జెమిని లైఫ్, జెమిని మూవీస్, స్టార్మా మ్యూజిక్, అలాగే అభిరుచి, జీ తెలుగు, జీ సినిమాలు, అలాగే ఈ మా టీవీ అనేది ఎస్డీ అండి, ఎస్టీ కాదు. ఇక్కడ ఇంకా అప్డేట్ అయ్యి ఇంకా ప్రజెంట్ అయితే మీకు ఇదంతా కొత్త కదా, కొత్త కాబట్టి కొంచెం కొంచెం మోడిఫై చేసుకుని వస్తున్నారు. ఇక్కడ హెచ్డీ అయితే కనిపిస్తుంది కానీ ఇది చిన్న ఎర్రర్ అయితే ఉంది. ఇది ఎస్డీ ఛానల్ వస్తుంది మీకు ఇక్కడ. అలాగే ఇక్కడ జెమిని కామెడీ, మా గోల్డ్, ఈటీవీ సినిమా, స్టార్మా మూవీస్, అలాగే ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ లైఫ్, ఈటీవీ తెలుగు, ఈటీవీ ప్లస్ మొత్తం కలిపి మీకు ఇక్కడ ఆల్మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వచ్చి మీకు 19 ఛానల్స్ అయితే వస్తున్నాయి. హిందీ ఛానల్స్ వచ్చి మీకు మీరు చూసే ఛానల్స్ అయి ఉంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, 9 అయితే వస్తున్నాయి. అలాగే హిందీ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వచ్చి మీకు 4 ఛానల్స్ అయితే వస్తున్నాయి. న్యూస్ ఛానల్ అయితే ఒక హిందీ ఛానల్ ఒకటి వస్తుందండి. కిడ్ ఛానల్స్ వచ్చి మీకు ఈటీవీ బాలభారత్ ఒకటి ఛానల్ అయితే వస్తుందండి. ఒకసారి చూసి మనం టిక్ చేసాం కాబట్టి తెలుగు సూపర్ వాల్యూ మనం టిక్ చేశాను. ఈ 142 రూపాయలు తెలుగు సూపర్ వాల్యూ అనే ఆప్షన్ మీకు ఉంటుంది, మీరు ఇక్కడ టిక్ చేసి కన్ఫామ్ అని సబ్మిట్ చేయండి. కన్ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ హియర్ ఇస్ యువర్ సమ్మరీ 219 రూపాయలని చూపిస్తుంది, కన్ఫామ్ అని ప్రొసీడ్ చేయండి. 15 సెకండ్స్లో మీకు ఈ ప్యాక్ అనేది మోడిఫై అయిపోద్దండి, చాలా ఈజీ. ఇది పాత కస్టమర్స్కి అలాగే కొత్త కస్టమర్స్కి ప్రతి ఒక్కరికి కూడా 219 రూపాయలండి. దీని గురించి మళ్ళీ చెప్తానులేండి, అంటే పాంప్లెట్స్ అయితే అఫీషియల్గా వస్తాయి. ప్యాక్ చేంజ్ అయిపోయింది, ప్యాక్ చేంజ్ దాని వచ్చింది 219 రూపాయలండి. బ్యాక్ టు హోమ్ చేద్దాం. ఒకసారి మళ్ళీ ఒకసారి మీరు చూద్దాం అనుకుంటే జస్ట్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మై అకౌంట్ అలాగే మేనేజ్ ప్యాక్ కింద ఇక్కడ మీకు 219 రూపాయలు కనిపిస్తుంది, చూసారు కదా. మంత్లీ ఛార్జెస్ 1219 219 రూపాయలండి. ఇక్కడ 230 ఫ్రీ ఛానల్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఎస్డీ ఛానల్స్ వచ్చి 262 రూపాయలు, ఎస్డీ ఛానల్స్ వచ్చి ఫ్రీ ఛానల్స్ ఉన్నవి, మామూలు మీరు ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు, అవి ఫ్రీ ఛానల్స్ అయితే ఇవి. ఒకసారి వ్యూ మై ఛానల్స్ మీకు క్లిక్ చేస్తే టోటల్గా మీకు ఇక్కడ ఎస్డీ ఛానల్స్ వచ్చి మీకు చూస్తున్నట్టయితే తెలుగు ఛానల్స్, అలాగే మనం ఇందాక ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ చూసాం, అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇలాగ ఫ్రీ ఛానల్స్ అయితే అన్నీ ఉంటాయండి. ఇక్కడ ఎన్టీవీ, TV9, ఖుషి టీవీ, హిందూ ధర్మ, తెలుగు, అభిరుచి, జీ సినిమాలు, T5 మొత్తం అయితే అంత ఇందాకైతే ఎంటర్టైన్ ఛానల్స్ అయితే మీకు కనిపించాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మనకి న్యూస్, అదే మన ఫ్రీ ఛానల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫ్రీ ఛానల్స్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలుగు, ఈటీవీ అలాగే మీరు ఇందాక చూసినట్టయితే అన్నీ ఉన్నాయండి. SBS, శుభవార్త, జెమిని మ్యూజిక్, జెమిని లైఫ్, E6, సాక్షి, జెమిని మూవీస్, మా మ్యూజిక్, అలాగే ఆరాధన టీవీ, జీ తెలుగు, భక్తి టీవీ, జెమిని కామెడీ, రాజ్ మ్యూజిక్ తెలుగు, స్టార్మా గోల్డ్, రాజ్ న్యూస్ తెలుగు, స్టార్మా మూవీస్, టీ న్యూస్, 10 TV, IBN, ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ అయితే మీకు ఫ్రీ ఛానల్స్ అలాగే మీ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అండి. న్యూస్ ఛానల్స్ మొత్తం 2 కలిపి మీకు 37 ఛానల్స్ అయితే వస్తున్నాయి. హిందీ న్యూస్ ఛానల్స్ వచ్చి 31 ఛానల్ అయితే వస్తున్నాయండి. హిందీ అలాగే స్పిరిటల్, మలయాళం, తమిళ్, ఎంటర్టైన్మెంట్, న్యూస్, అదర్స్ చాలా ఉన్నాయి మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే. ఆల్మోస్ట్ మీకు కిడ్స్ ఛానల్ అయితే ఒకటే వస్తుందండి, అలాగే బాలభారత్ అని ఒక ఛానల్ మాత్రమే వస్తుంది. స్పోర్ట్స్లోకి వచ్చినప్పటికీ డిడి స్పోర్ట్స్ మాత్రమే వస్తుంది. అలాగే నాలెడ్జ్ అండ్ లైఫ్ స్టైల్ చూస్తున్నట్టయితే ఇక్కడ కూడా మీకు డిస్కవరీ కానీ యానిమల్ ప్లాంట్ కానీ అయితే మీకు ఛానల్స్ అయితే లేవు. ఆల్మోస్ట్ మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే 262 ఛానల్స్ అయితే వస్తున్నాయండి. ఫైనల్గా మీకు ఈ 219 రీఛార్జ్కి మీకు 219 రీఛార్జ్కి 262 ఛానల్స్ అయితే వస్తున్నాయండి. ఓకేనండి, ఈ 219 రూపాయలు మీరు మార్చుకుని మీరు బేసిక్ చూద్దాం అనుకుంటే చూడొచ్చు, బాగుంది. బేసిక్ ప్లాన్ అండి, మీకు తెలుగు ఛానల్స్ అయితే అన్నీ మీకు చూపించినట్టు ఇక్కడ అన్ని ఛానల్స్ అయితే వస్తాయి. ఓకేనండి, మీరు ఆప్షన్ అయితే బాగుంది 219 రూపాయలు. అంటే ఇప్పుడు ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే ఈ 209 రూపాయల ప్లాన్ ఏదైతే ఉందో మీకు కొంతమంది కస్టమర్స్కి తెలుసు, అలాగే చాలామందికి అయితే తెలుసు, ఆ 209 రూపాయల ప్లాన్ అనేది 219కి మారిందండి. అంటే ఒక 10 రూపీస్ అయితే పెరిగింది.
అంతే తప్ప మిగిలిన ఛానల్స్ అన్నీ కూడా సేమ్ యథావిధిగా ఏదైతే వస్తున్నాయో అయ్యే ఛానల్స్ అయితే వస్తున్నాయి. ఈ 209 రూపాయల ప్యాక్ గురించి అయితే నేను ఆల్మోస్ట్ 3 నుంచి 2 వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్ చెక్ చేస్తే సేమ్ యాజ్ ఇస్ ఇలాగే ఉంటాయి, కానీ ఇక్కడ మీకు 219 అయితే అమౌంట్ కొంచెం 10 రూపాయలు అంటూ పెరిగింది, అంతే తప్ప ఇంకేమీ కాదు. ఓకేనండి, ఈ వీడియోలో మీరు 219 రూపాయలు ప్యాక్ గురించి తెలుసుకున్నారు. కొత్త పాత రీఛార్జే, కానీ 10 రూపాయలు అయితే పెరిగింది, 219కి అయితే మారింది. ఈ వీడియో తెలుసుకుని మీరు మార్చుకుంటే మార్చుకోవచ్చు. ఈ పాత కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మార్చుకోవచ్చు. 209 రూపాయలు ప్లాన్ వాడుతున్న వాళ్ళు అయితే కంటిన్యూ చేసుకోవచ్చు అండి, వాళ్ళు కూడా త్వరలోనే అప్డేట్ అయితే వస్తుంది, వాళ్ళు కూడా మార్చుకోవాల్సి వస్తుంది. ఓకేనండి, వీడియో చూసినందుకు ధన్యవాదాలు, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ జై హింద్.